ఈరోజు ఫిష్ పచ్చడి పెడుతున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఫిష్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఫిష్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఈ ముక్కలు పక్కకు తీసేసుకుందాం. చూసారా, ఎర్రగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నమాట, దాల్చిన చెక్క, లవంగ, మెంతులు, ఇవి వేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది పచ్చి అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్ స్పైసెస్ పౌడర్, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసిన పౌడరు 1-3 టీ స్పూన్స్. ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇది 4 పెద్ద నిమ్మకాయల రసం అన్నమాట, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. సో గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఈ గ్రేవీ ఈ ముక్కలకు పట్టేటట్టు కింద మీద వేసుకుంటూ ఉండాలి. సో ఇలా మన ఫిష్ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత లేదన్నా కానీ 1 మంత్ కంపల్సరీ ఉంటుందన్నమాట. ఈలోపే అయిపోతుంది మనకి, 1 వీక్లో చేసేస్తాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.